మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానిలో ఉప్పర కులస్తుల గురించి వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఒక పదం వాడడం జరిగింది. అది తెలిసి వాడింది కాదు, ఎందుకంటే నేను కూడా బీసీ క్యాస్టే. ఉప్పర సోదరులరా, మీరు కూడా బీసీయే. మిమ్మల్ని కించపరచడం నాకు ఎటువంటి కించపరచాలన్న అభిప్రాయం కానీ ఆ ఉద్దేశం కానీ నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నా సినిమాలని రవితేజ గారి సినిమాలని కానీ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరిలో మీరు కూడా ఉన్నారు. మీరు కూడా దేవుళ్ళే. సో మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. అది తెలియక జరిగిన తప్పిదం. అయితే ఒక ఉప్పర సోదరుడు ఒక మంచి మాట చెప్పాడు, అది కూడా మీతో చెప్పుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, అందరూ ఏదో మాట్లాడినా అతను మాత్రం చాలా లాజికల్ మాట మాట్లాడాడు. ఏంటంటే, ఈ ఉప్పర సోది అన్నది ఒక కామన్ వర్డ్ అయిపోయిందన్న, అందువల్ల మీరు వాంటెడ్లీ అనట్లేదు కానీ అది ఏంటో అలా వచ్చేస్తుంది, సో దాన్ని అవాయిడ్ చేయాలన్న ఒక ప్రయత్నం అని అన్నాడు. నిజమే, అది ఎవరు కూడా వాంటెడ్లీ అంటున్న పదం కాదు. అది వాడుక పదంగా అలవాటు అయిపోయింది, అది వచ్చేస్తుంది. సో దాన్ని మనం కట్ ఆఫ్ చేయాలంటే ఏదో ఒక సినిమా వాళ్ళనే అనడం అది కాదు. అందరూ కూడా దాన్ని కట్ ఆఫ్ చేయాలంటే ముందు ఆ పదాన్ని మనం బహిష్కరించాలి, టోటల్గా బాయ్కట్ చేయాలి ఆ పదాన్ని. సో దయచేసి ఇక ముందు ఆ పదం వాడడం వల్ల మా ఉపర సోదరులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళందరికి మనసుకి కష్టం కలుగుతుంది. కాబట్టి నేను అందరికీ కూడా ఈ స్టేజ్ పరంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక ముందు ఎప్పుడు కూడా ఆ పదాన్ని మ్యాక్సిమం మన సంభాషణలో కానీ లేకపోతే మనం మాట్లాడేటప్పుడు కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. అవాయిడ్ చేసి ఉపర సోదరులందరికీ కూడా మనం సంతోషాన్ని కలిగిద్దాం. ఎందుకు అంటే వాళ్ళని కూడా బాధపెట్టడం సరికాదు. కాబట్టి దయచేసి సినిమా వాళ్ళనే కాదు, అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, బిజినెస్ మెన్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ పదాన్ని మనం బహిష్కరిద్దాం. బహిష్కరించి ఉప్పర సోదరులను అందరినీ కూడా సంతోష పెడదాం. బ్రదర్స్, మీరు కోపాలన్నీ తగ్గించేసి రేపు ఇమ్మీడియట్గా థియేటర్కి టికెట్లు ఇవ్వండి. ఫస్ట్ ధమాకా, రేపు రిలీజ్. మీరు ఈ టైంలో మా మీద కోపంగా ఉంటేలాగా మీరు ఎక్కువ మాకు థియేటర్ల ముందు ఉండేది ఫస్ట్ మీరే. కాబట్టి ఉప్పర సోదరులు అందరూ కూడా, సోదరిమణులు, సోదరులు అందరూ కూడా క్షమించి, నన్ను క్షమించి ప్రత్యేకంగా రేపు నా మీద కోపాన్ని సినిమా మీద చూపించకండి. ఇమ్మీడియట్గా థియేటర్కి వెళ్ళి టికెట్లు చూడండి. ఫస్ట్ రోలో మీరే ఉండాలి. ఈ సినిమాను పెద్ద విజయం చేస్తారని ఉప్పర సోదరులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా తరపున మా ధమాకా తరపున క్షమాపణలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.